నమస్కారం వెల్కమ్ టు జీపీఎల్ ఇంటర్నేషనల్ జమాలజికల్ ల్యాబొరేటరీస్ మరియు ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం మన జెమ్ స్టోన్స్లో ఎన్ని రకాలుగా కటింగ్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా కటింగ్స్ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన జెమ్ స్టోన్స్ అనేవి భూమి నుంచి ఇలా మూడిరాలుగా వస్తాయి. మనకి ఇలా సీల్డ్ ప్యాకెట్స్ జనరల్గా మైన్స్ నుంచి ఇలా వస్తాయి. డిఫరెంట్ అన్ని స్టోన్స్, ప్రతి ఒక్క రత్నం ఇలా సీల్డ్ ప్యాకెట్స్లో మన మైన్స్లో ఇలా ముడిరాలుగా దొరుకుతాయి. సో మైన్స్ నుంచి మనకు వచ్చాక ఒక స్కిల్డ్ లేబర్ అనేది దీన్ని అద్భుతంగా కటింగ్ ఇంకా పాలిష్ చేసి దాన్ని జ్యువెలరీకి అనుకూలంగా లేదా జ్యువెలరీలో బ్యూటిఫుల్గా కనిపించేలాగా కటింగ్ చేస్తారు. జ్యువెలరీ స్టోన్స్ లేదా యాస్ట్రాలజీ పరంగా ఇవన్నీ మనకి అలా ముడిరాలు కటింగ్ చేశాక బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో జనరల్గా ఇది ఒక బేసిక్ టూల్, దీన్ని డోప్ స్టిక్ అంటాము. సో దీంతో ఇది ఒక ఇంపార్టెంట్ టూల్ మనం కటింగ్ చేసేటప్పుడు. అసలు కటింగ్ ఎలా అవుతుంది అని డీటెయిల్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్లో మీకు ఆ వీడియో కూడా వస్తుంది. సో ఇదనే డైమండ్ బ్లేడ్స్, దీనిలో డైమండ్ పౌడర్ అనేది ఉంటుంది, ఇది కటింగ్కి యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లో వస్తే, ఫస్ట్ కటింగ్స్ అనేవి 10 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి బ్రిలియంట్ కట్. సో బ్రిలియంట్ కట్ అనగా మీకు చాలా బ్యూటిఫుల్ కట్, ఇది మేజర్లీ మన డైమండ్స్లో మనం ఈ కట్ అనేది చూస్తాము. సెకండ్ వచ్చేసి స్టెప్ కట్. స్టెప్ కట్ అనేది మీకు మెట్లు లాగా ఉంటుంది, ఫస్ట్ దీన్ స్టేర్స్ లాగా ఉంటుంది. దీన్ని మనం జనరల్గా పచ్చలలో మన ఎమరాల్డ్స్లో చాలా చూస్తాము. తర్వాత మిక్స్డ్ కట్. ఈ కట్ అనేది మనకి బ్రిలియంట్ కట్ మరియు మన స్టెప్ కట్ మిక్స్ లాగా ఉంటుంది. మనం 99.9% జెమ్ స్టోన్స్లో రత్నాల్లో మనం ఈ కట్టే చూస్తాము. సో తర్వాత క్యాపెషాన్. క్యాపెషాన్ని మన మార్కెట్ లాంగ్వేజ్లో పోటా అని కూడా పిలుస్తారు. క్యాపెషాన్ జనరల్గా క్యాట్స్ ఐ, టైగర్ ఐ లేదా ఒపేక్ స్టోన్స్లో లైక్ కొరల్ దీంట్లో వాడతారు. సో స్టోన్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకొకటి క్యాట్స్ ఐ లాంటి ఫినామినల్ స్టోన్స్ మీకు ఈ క్యాపెషాన్ కట్లో కట్ చేస్తేనే మీకు ఆ ఫినామినా అనేది కనిపిస్తుంది. తర్వాత కార్వింగ్. మనం మీకు కార్వింగ్ తెలిసినట్టయితే మన రత్నాల్లో గణపతులు, శివలింగాలు ఇంకా చాలా రకమైన ఫ్యాన్సీ కార్వింగ్స్ కూడా ఉంటాయి. సో ఇది మనకి 4th టైప్ ఆఫ్ కటింగ్. తర్వాత ప్లాక్యూ. ప్లాక్యూ అనగా మీకు ఇలా 2 సైడ్స్ అనేది పాలిష్ చేసి ఫ్లాట్గా చేస్తారు, దీన్ని మనం ప్లాక్యూ అంటాం. ఇది మనకు వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్. తర్వాత టంబుల్. టంబుల్ అనగా ఏంటంటే ఇది జనరల్గా మనం హీలింగ్స్లో అలా వాడతారు, ఇది మన పెబుల్లాగా ఉంటుంది. సో దీన్ని ఏంటి అంటే దొరికిన ముడిరాయిని డైరెక్ట్గా పాలిష్ చేస్తారు. ఒక టంబులింగ్ మెషిన్స్, పాలిషింగ్ మెషిన్స్ ఉంటాయి, దాంట్లో చేస్తారు ఇది. సో ఇది ఒక రకమైన కట్. దెన్ వచ్చేసి ఇది ఒక కొంచెం స్పెషల్ కట్, మనం చాలా రేర్లీగా చూస్తాం. ఇది వచ్చేసి మనకి క్యామియో అంటాం. క్యామియో అనగా ఇది ఒక స్టోన్. సో స్టోన్ మీద ఇలా చాలా డీటెయిల్గా చెక్కుతారు. సో ఇది గర్డిల్ అంటాం. అంటే గర్డిల్ అనగా మిడిల్ పార్ట్ మీద ఉంది ఇది కటింగ్. సో దీన్ని మనం క్యామియో అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటాగ్లియో. సో ఇంటాగ్లియో అనగా మనం దీన్ని లోపల నుంచి కావ్ చేస్తాం. సో మనం ఇలా చూసుకుంటే ఇది లోపల నుంచి కావే ఉంటుంది. సో ఇది గర్డిల్ అనగా మిడిల్ పార్ట్ కిందగా ఉంటుంది. సో మనం దీన్ని ఇంటాగ్లియో అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి బీడ్. బీడ్ అనగా మన పూసలు. సో ఇది ఒక రకమైన కటింగ్. సో ఇవన్నీ 10 టైప్స్ ఆఫ్ కటింగ్ అండి. సో ఈ 10 టైప్స్ ఆఫ్ కటింగ్నే మన జెమ్ స్టోన్స్ అనేది కట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా నంబర్కి లేదా మా వాట్సాప్లో మీరు మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.